అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు అక్కినేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన సొంత టాలెంట్ తోనే పేరు సంపాదించాడు జోష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు చైతు ఆ తర్వాత ఏం మాయ చేశావే మూవీతో హిట్ అందుకున్నారు ప్రస్తుతం కస్టడీ చిత్రంతో ప్రేక్షకులు ముందుకొస్తున్నారు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టోడి నిర్మిస్తున్న ఈ మూవీ మే పన్నెండున విడుదల కానుంది యాక్షన్ థ్రిల్లర్లో నాగచైతన్య పోలీస్గా కనిపించనున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు నాగచైతన్య మాట్లాడుతూ ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు నాకు ఎదురైన ప్రతి సంఘటన ఏదో ఒక పాఠం నేర్పింది కానీ కొన్ని సినిమాల విషయంలో బాధపడ్డా వాటిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా ఆ విషయంలో మాత్రం బాధపడుతూ ఉంటా మూడు చిత్రాల విషయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు కాగా కస్టడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చైతన్య చివరిసారిగా అమీర్ ఖాన్ తో కలిసి లాల్సింగ్ చద్దాలో కనిపించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశకు గురిచేసిన విషయం తెలిసిందే